తీయడానికో దుక్కి దున్నడానికి 5000 రూపాయలు కేసీఆర్ ఇచ్చాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సాయం చేసింది. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? 63 రూపాయలు ఉన్న డీజిల్ ను 103 రూపాయలు చేసి 3000 కు దున్నే ట్రాక్టర్ కాస్త 5000 రూపాయలు అయ్యింది. ఇచ్చిందేమో టిఆర్ఎస్ పార్టీ, లాక్కున్నదేమో బీజేపీ పార్టీ. మరి మనం ఎడిదిక్కుండాలనో ఆలోచించుకోవాలనా వద్దా? ఇలా మా రైతులు ఆలోచించాలి. ఇలా మీ ఈటల రాజేందర్ గారు ఏమంటున్నాడు? రైతు బంధు వద్దు అంటున్నాడు. వద్దా? రైతు బంధు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి రాజేందర్ గారేమో రైతు బంధు వద్దు అంటున్నాడు. మరి కావాలంటే ఒకసారి చేయలేవట్టాలి నాకు. రైతు బంధు కావాలంటే కావాలా? కావాలన్న వాళ్ళు గట్టిగా చేయలేవట్టాలి. అందరు కావాలంటుండ్రు, సంతోషం. మరి వద్దన్న వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? మరి రాజేందర్ గారు రైతు బంధు వద్దు అంటుండు, వద్దన్నలో ఏం చేయాలి? వద్దన్నలో ఏం చేయాలి? అదిగా మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏమో మీ కష్టం తీర్చదట, రైతు బంధు ఏమో రైతుకు వద్దట, దళిత బంధు వద్దంటున్నాడు, ఆసరా పెన్షన్ అది పరిగేరుకున్నట్టు అంటుండు. మా ముసలోళ్ళు బాగా మంది కనబడుతుండ్రుడా. అమ్మ ఆసరా పెన్షన్ కావాలన్నా వద్దా? 2000 రూపాయల పెన్షన్ మంచిగానే ఉందా? మరి ఈటల రాజేందర్ గారు అది పరిగేరుకున్నట్టు అంటుండు. ఏం చేద్దాం? ఉంచాలనా? మరి ఆయన వద్దంటుండు మీ వాడు. ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టట, రైతు బంధేమో వద్దంటాడు, దళిత బంధును వద్దంటాడు, కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు. మరి ఇది న్యాయమేనా? నీకంటే అవసరం లేదు, మా పేదోళ్ళకు వద్దా? మా పేదవాళ్లకు ఆడపిల్ల పెళ్లికి 100000 రూపాయలు కావాలా వద్దా? కావాలనా? మరి రాజేందర్ గారు వద్దంటుండే ఏం చేద్దాం? ఏం చేద్దాం? మీరు ఆలోచించాలి. ఇది న్యాయమైతదా? ఇంకా పెద్ద జోక్ ఏంటంటే రైతు బంధును వద్దంటాడు, ఆయన మాత్రం 10,50,000 తీసుకున్నాడు. 10,50,000 తీసుకున్నాడు. మరి వద్దనే రాజేందర్ గారు 10,50,000 ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలనా వద్దా? ఇగో ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. ఈ మధ్యన కొత్త కథ మోపైంది. మొన్న ఎక్కడో టీవీలో మాట్లాడిండు, ఆయన బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు? ఇలా అన్నం పెట్టి నీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి 6 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అని అనొచ్చా? రా అని కేసీఆర్ ను సంబోధించచ్చా? ఈటల రాజేందర్ గారు నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇటు రా అంటుండు నన్ను పట్టుకొని. ఇగో ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరినావు. నీ వామపక్ష భావాలను వదులుకున్నావు, నీ సిద్ధాంతాలను వదులుకున్నావు, నువ్వు మాత్రం రైటిజంలకు పోయినావు. నీ భాష మారింది బీజేపీలో మారచేరంగానే, కానీ మేం మాత్రం మారం. నేను రాజేందర్ గారు అనే పిలుస్తాం, ఉన్న విషయాలే చెప్తాం ప్రజలకు. నీలాగా మేము భాషను మార్చో భావాన్ని మార్చి చెప్పేటువంటి నాయకులం కాదు. మీరు ఆలోచించాలి. సరే మేము అర్థం చేసుకుంటాం నువ్వు అట్లా మాట్లాడినావంటే నీ ఫ్రస్ట్రేషన్, నీకు ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోతున్నా అనే భయములో మాటలు తూలుతున్నావు, మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకు ఉన్నది. కానీ ఇలా మనం ఆలోచించుకోవాలి, మా అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక మేమేం పని చేసినామో మీరు చూడండి. ఇలా మా మిత్రులు కౌశిక్ అడిగిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టలేదు అన్నాడు. కట్టిండ్రా అమ్మ మీకు? సిరిసేడు సిరిసేడోళ్ళు ఉన్నారా ఆయడా? శైలావట్టురు సిరిసేడోళ్ళు, సిరిసేడోళ్ళు మీ ఊరు దత్తత తీసుకున్నాడు ఈటల రాజేందర్ గారు. దత్తత తీసుకున్నాడా? సిరిసేడు కాడ ఒక్క ఇల్లు గిట్ట వచ్చిందా అమ్మా? కట్టిండా ఒక్క ఇల్లు అన్నా? కట్టలే. గీడ శ్రీరాములపల్లి ఉంటది పక్క పొంట, శ్రీరాములపల్లి వాళ్ళు ఉన్నారా? శ్రీరాములపల్లి మీ దగ్గర కొబ్బరికాయ కొట్టిండు 26 ఇళ్ళకో 36 ఇళ్ళకో. అయినాయా ఇండ్లు? అయినాయా? ఎవరు ఇండ్లకు పోయిండ్రా? పోలే. ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టలే. ముఖ్యమంత్రి గారు 6 ఏండ్ల కింద 4000 ఇండ్లు ఇచ్చిండు మీకోసం.